ఈనాడు దినపత్రికలోని అంతర్యామి శీర్షికలో డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు రాసిన వ్యాసం గ్రామదేవతలు. భారతదేశంలో గ్రామదేవతల పూజా విధానం తరతరాలుగా వస్తోంది. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూలకారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవులు ఆమెను సంతృప్తిపరిచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించారు. వాటిలో ప్రార్థన, మంత్రతంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి ముఖ్యమైనవి. గ్రామదేవతలను ఊరి పొలిమేరల్లోనే నిలిపేవారు. ఈ దేవతలను పంచభూతాలకు ప్రతీకలుగా కొందరు పేర్కొన్నారు. పృథివీ అంటే భూమి, పంటకు ఆధారం. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన గ్రామదేవతను కుంకుళ్ళమ్మ అని, గోగులు పూచే ప్రాంతంలో గోగులమ్మ అని, జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, వరి బాగా పండే ప్రాంతంలో నూకాలమ్మ అని గ్రామదేవతలను వ్యవహరిస్తుంటారు. బతుకునిచ్చే తల్లి బతుకమ్మ, అన్నం పెట్టే అమ్మ అన్నమ్మ, జలానికి సంబంధించి గంగమ్మ గంగాలమ్మ పేర్లతో గ్రామదేవతలు వెలిశారు. తేజస్సునిచ్చే సూర్యుడికి ప్రతీకగా సూరమ్మ, రాత్రిపూట వెలుగునిచ్చే చంద్రుడికి సంకేతంగా పున్నమ్మ గ్రామదేవతలయ్యారు. గ్రామదేవతకు కుడికన్ను సూర్యుడిగాను ఎడమకన్ను చంద్రుడిగాను భావించి ఇద్దరి కలలు ఉన్న అమ్మను ఇరుకలమ్మ అన్నారు. కొండ ప్రాంతంలో గాలి తీవ్రత ఎక్కువ, కరువలి అంటే పెద్ద గాలి. ఆ గాలి నుంచి రక్షించేందుకు కొండ ప్రాంతాల్లో కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు. కొండమ్మ ఆకాశ దైవానికి ప్రతీక. కొండ ఆకాశం పైన ఉంటుంది గనుక మెరుపులు పిడుగులు గాలివాన నుంచి రక్షణకు ఈ దేవతను కొలుస్తారు. పొలిమేర గ్రామదేవత పొలిమేరమ్మ, ఆమె జన వ్యవహారంలో పోలేరమ్మ అయ్యింది. భక్తుల తలపుల్ని తీర్చే తల్లి తలుపులమ్మ. ఈ గ్రామదేవత ఆలయం తుని ప్రాంతంలో ఉంది. సరిహద్దులను ఎల్లలంటారు. గ్రామ సరిహద్దుల్లో కాపలా కాసే దేవత ఎల్లమ్మ. విశాఖపట్నంలో ఒక ప్రాంతంలో ఎల్లమ్మ గ్రామదేవత. జీవనభృతి కలిగించి పోషించే దేవత పోచమ్మ. బ్రోచు అంటే రక్షించు అని అర్థం. పాము పుట్టలుండే ప్రాంతాల్లో వెలిసిన దేవతలు పుట్టమ్మ, సుబ్బమ్మ, పాపమ్మలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు కలిపి ఒక గ్రామదేవత ఉంటుంది. మా ఊళ్ళన్నింటికీ దేవత అనే అర్థంలో భీమవరంలో మావుళ్ళమ్మ వెలిసింది. శివుడి గలం మీద అంకం అంటే మచ్చ కారణంగా అంకగలమ్మ అంకాలమ్మగా మారిందని చెబుతారు. మనిషికి జీవిత కాలానికి ఉండే అవధిని కట్ట అంటారు. ఆ కట్టను మేయగల అంటే ఆ అవధి నుంచి రక్షించగల దేవత కట్టమైసమ్మ. ప్రజలు స్వచ్ఛందంగా భావించే తల్లి సత్యమ్మ. స్వచ్ఛమైన తల్లి జన వ్యవహారంలో అచ్చమ్మ అయింది. దేవతలను విశాల నేత్రాలు కలవారిగా భావించడం సంప్రదాయం. పుల్లా అంటే వికసించిన అని అర్థం. ఈ ఉద్దేశ్యంలో పుల్లమ్మ వెలిసింది. నైవేద్యం సమర్పించడాన్ని అర్పణ అంటారు. అర్పణమ్మ అప్పలమ్మ అయింది. అమ్మవార్ల ఊరేగింపులో అతి చిన్న విగ్రహం బాల త్రిపుర సుందరి విగ్రహానికి సమఉజ్జి పెంటి అంటే బాల అని అర్థం. ఈ దేవత జన వ్యవహారంలో పెంటమ్మ అయింది. భోజనానికి వికృత రూపమైన బోనం అందించే తల్లి బోనాలమ్మ. లలితాదేవి భండాసుర సంహారానికి గుర్రం మీద వెళ్ళిందనే భావనతో గుర్రాలమ్మ వెలసింది. కాకతీయుల కాలంలో ఏకవీర రేణుక గ్రామదేవతలుగా ప్రసిద్ధికెక్కారు. గ్రామదేవతలు చిన్న రాయిగానో చెట్టు రూపంలోనో దర్శనం ఇవ్వడం ఉంది. శిష్టాచారం ప్రకారం పూజించే దేవతల్ని ఆర్యదేవతలు లేక వైదిక దేవతలు అంటారు. గ్రామదేవతలను ద్రావిడ దేవతలుగానూ కొందరు పరిగణిస్తున్నారు.